హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి డాబా స్టైల్లో పన్నీర్ సబ్జీ అండి. అది ఎలా చేయాలి ఏంటి అన్నది చేసి చూపిస్తానండి. నా వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, కట్ చేయకుండా. నేను చిట్కాలు కూడా చెప్తానండి. వంటింట్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి గ్యాస్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుందామండి. రెండు గరిటలకి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కిందండి. రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చీలికిల్లా చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు మాత్రం అండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అప్పుడే కర్రీ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ కర్రీ అండి చపాతీల్లోకి, పుల్కాకి, బిర్యానీకి, ఫలావ్కి అన్నిట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఇలా వేయించేసుకోండి అంతా. ఇదిగోండి ఉల్లిపాయ చూసారా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఇదిగోండి చిన్న చిన్న రెండు అల్లం ముక్కలు వేసుకోండి. ఇదిగోండి ఒక 7-8 వెల్లుల్లిపాయలు తోడు తీసుకుని వేసుకోండి. ఒక్క సెకండ్ ఏగితే చాలండి వెల్లుల్లిపాయలు, బాగా ఏగవసరం లేదండి. ఇదిగోండి ఒక ప్లేట్లో తీసుకుని ఈ వెల్లుల్లిపాయలని, ఉల్లిపాయ ముక్కల్ని ఆరబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఇదిగోండి ఆయిల్ కాగాకండి రెండు ఫలావ్ ఆకులు వేసుకోవాలండి. అలా ఇదిగోండి రెండు యాలక్కాయలు, 4 లవంగాయలండి. వాటిని కొంచెం ఏగనిద్దాం. ఇదిగోండి ఇలా వేయించుకోండి. ఇదిగోండి టమాటా ప్యూరీ అండి. ఇది దీన్ని నేను పెద్ద సైజు 2 టమాటాలు కట్ చేసుకుని పచ్చియ్యానండి. ఇదిగోండి ఇలా పేస్ట్లా చేసుకోండి. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి వేగనివ్వాలండి. దీంట్లోనండి 1/4 స్పూన్కి సాల్ట్ వేస్తున్నాను, కారం 1 స్పూన్కి వేస్తున్నానండి. చాక ఇది అండి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా. ఇదిగోండి టమాటా పేస్ట్ అండి, ఇలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇదిగోండి మనం ఇందాక ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు అన్ని పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఇలా వేసేసుకుని కొంతసేపు 2 నిమిషాల నుండి 3 నిమిషాల వరకు ఏగనివ్వాలండి. ఇదిగోండి చూసారా ఏగాక ఆయిల్ ఇలా తేలుతుందండి. ఇక ఇప్పుడు మనం అండి దానికి సరిపోను 1 గ్లాస్ మాత్రం వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి ఇది గరం మసాలా అండి, 1/4 స్పూన్కి వేస్తున్నానండి. ఇది జీలకర్ర పౌడర్ అండి, జీలకర్ర పౌడర్ కూడా 1/2 స్పూన్కి వేస్తున్నానండి. అది అలా ఉడుకుతూ ఉండగా మీరు ఒక్కసారి తిప్పుకొని ఇదిగోండి ఇలా తిప్పుకోండి. తిప్పాక ఈ పన్నీర్ ముక్కలండి పచ్చియ్యానండి, నేను ఆన్సలేదు ఏం చేయలేదండి. ఇదిగోండి కొంచెం పెద్ద ముక్కలు కోస్తేనే చితక్కుండగా చాలా బాగుంటుందండి. దానిలోకి మసాలాలు అన్నీ పట్టి మంచి వర్రగా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు. ఇదిగోండి అన్నిటిని ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకొని 5 నిమిషాల నుండి 7-8 నిమిషాల వరకు ఉడకనివ్వండి, బాగా ఆయిల్ తేరే వరకు. ఇదిగోండి పన్నీర్ ముక్కలు వేసుకున్నాకండి ఒక లైట్గా ఇలా తిప్పుకోండి, లేకపోతే ఏమవుతుందండి పన్నీర్ ముక్కలన్నీ పేస్ట్ లాగా అయిపోయి బాగోదండి. ఈ ముక్కలు వేసుకున్నాక ఇదిగోండి పెరుగు మాత్రం 2 స్పూన్లే తీసుకున్నానండి. ఆ పెరుగుని ఇలా గెల కొట్టుకుని గెడ్డలు గెడ్డలుగా లేకుండా ఇలా కలుపుకుంటేనే కూర అంతా కలిసి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు. చూసారా ఇలా కలిపేసుకుని ఒక్కసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే మీరు హైలో పెట్టబాకండి, మీడియంలో పెట్టుకునే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత పైకి ఆయిల్ తేలితేనే చక్కగా కూర బాగా తయారైనట్లు లెక్కండి మనకి. ఇదిగోండి మూత తీసి చూసుకుందామండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత పైకి చూసారా ఆయిల్ ఎలా తేలిందో, అప్పుడు ఆయిల్ అలా తేలితే కూర రెడీ అయినట్లు లెక్కండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇదిగోండి ఇక నా ఇదిగోండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి మనం. చూసారా
పది నిమిషాలు రెడీ అయిపోయిందండి కర్రీ. మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అంత అవసరం లేదండి. ఇంట్లోనే కర్రీ చేసేసుకుని కర్రీని చపాతీలు కానీ ఏమైనా చేసుకుని అప్పటికప్పుడు తింటే ఆ టేస్టే వేరండి. మీకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నాకు ఛానల్ని చూడని వారు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబోకండి.